షర్మిలా గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్నాన్ని చంపారు అని చెప్పేసి. దాని మీద ఇష్యూ జరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కావాలనే అర్ధరాత్రిలో దూరి ఒక బీసీ నాయకుడిని, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిని అర్ధరాత్రిలో అంత అక్రమంగా అంత దుర్మార్గంగా చేయడం, అరెస్ట్ చేయడం అనేది చాలా వర్స్ట్ చర్య. అది దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకోరు, ఖండిస్తున్నారు ఈ విషయంలో. దీనికోసం మేము ఎంతవరకైనా వెళ్తాం, ఎంత దూరమైనా ఫైట్ చేస్తాం. ఇట్లాంటి నీచమైన అరెస్టుల్ని మేము ఇప్పటికీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీనికోసం ఎంతవరకైనా మేము చేస్తాం, పోరాటం చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో పోలీసు వాళ్ళు గూండాలు, వైఎస్ఆర్ గూండాలు రాజ్యం వెళ్తున్నారండి. రాష్ట్రంలో మంత్రులు కూడా పనికి రాకుండా అయిపోతాం. మొత్తం పోలీసు వాళ్ళ రాజ్యం. వాళ్ళు ఎప్పుడు చెప్తే సిఐడి పోలీసు వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేయడమే. ఒక బీసీ నాతను రాత్రుల్లో పడుకో ఉంటే ముఖానికి ముఖం చుట్టుకొని అరెస్ట్ చేయడం ఎంత దారుణం. బీసీ నాయకుల మీదే టార్గెట్ చేశారు వీళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంక్ తెలుగుదేశానికి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళే టార్గెట్ చేశారు. మేము అయ్యన్న పాత్రనే వాళ్ళ మన వాళ్ళే కుమారులు ఉదయం త్వర కూడా తెలుగుదేశం ఉద్యమనిస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారో వాళ్ళు పరిపాలన